అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఆ ఇంటికి తాను పెద్ద కూతురుగా పుట్టింది మరొక ఇంటికి పెద్ద కోడలుగా వెళ్ళింది అలా పెద్దరికంగా వ్యవహరించిన ఆమె అనుభవం చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా ఇలాంటి మరెన్నో కథలను మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వారవుతారు ఇప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాము ఎర్రెర్రని సంధ్యాకాంతులు మెల్లగా నిండా పరుచుకొని అందాలు చెందుతున్నాయి పూబాలలు కళ్ళు విప్పార్చి చూస్తున్నట్లుగా రేకులన్నీ విప్పి ఘుమఘుమలతో పరిసరాలను నింపేస్తున్నాయి అప్పటికే దేవునికి దీపారాధన చేసేసి కోడలు సుమ అందించిన కాఫీ తాగి వరండాలో కూర్చున్నాను అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు అంటూ రాజా వరండాలోకి వచ్చాడు ఏమిటి నాన్న అడిగాను ఏం లేదమ్మా రేపు నేను క్యాంపుకు వెళ్ళాలి పది రోజులు మరి నువ్వు సుమానే ఇల్లు చూసుకోవాలి పెద్దదానివి కదా నీకే అప్పచెప్తున్నా నీ కోడలిని మనవణ్ణి నవ్వుతూ అన్నాడు అంటూనే నా వైపు చూసి వెంటనే నాలుగు ఖరుచుకున్నాడు సారీ అమ్మా పెద్ద అనే మాట అంటే నీకు చిరాకని నాకు తెలుసు కానీ ఏదో అలా వచ్చేసింది సారీ నువ్వు సుమా కలిసి ఇల్లు చూసుకోండి అనేసి గబుక్కున లోపలికి వెళ్ళిపోయాడు నిజమే ఈ పెద్ద అనే మాట నన్నెంత ఇబ్బంది పెట్టిందో పనికిరాని ఈ పెద్దరికం నన్ను ఎన్ని సంతోషాలకి దూరం చేసిందో అనుభవించిన నాకు నా వంటి పెద్దలకు బాగానే తెలుస్తుంది మనసంతా చేదుగా మారింది ఆ చిరాకు నుంచి దూరం కావడానికి లోపల నుంచి వత్తులు బుట్ట తెచ్చి ముందేసుకొని వత్తులు చేయడం మొదలు పెట్టాను కొడుకు ఆఫీస్కి కోడలు పిల్లాన్ని బడిలో దింపడానికి వెళ్ళిపోయారు అలవాటుగా చేతులు పత్తిని విడదీసి వత్తులు చేస్తున్నాయి మనసు మాత్రం గతంలోకి నన్ను పెద్దదానివి అంటూ ఎన్నో ఆశలు అణిచివేసినా గతంలోకి పరుగు తీస్తోంది నాకు ఉన్నప్పుడు నీలు నీలు ఎక్కడున్నావు నేను పనిలో ఉన్నా ఉన్నాగాని చిన్నది ఏడుస్తోంది కాసేపు ఆడించు అంటున్న అమ్మ పిలుపు వినబడింది పక్కింటి వనజతో ఆడుకుంటున్న నేను నా ఆట మధ్యలో ఆపేసి వచ్చి చిన్న చెల్లెల్ని ఎత్తుకొని ఆడించసాగాను నెమ్మదిగా అది నిద్రలోకి జారుకుంది నేను ఆడుకోవడానికి మళ్ళీ బయటకు వెళ్తుంటే ఏంటి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తున్నావా పెద్ద పిల్లవు కదా కాస్త ఇంట్లో పనిచేస్తూ సాయానికి రావద్దు రారా ఆ తోమిన గిన్నెలన్నీ చక్కగా బోర్లించు గదులన్నీ ఒకసారి ఊడ్చేయి అని అమ్మ గదమాయించింది ఇందాకటి నుంచి రాజీ ఆడుకుంటూనే ఉందిగా దానికి చెప్పవేం అన్నీ నాకే చెప్తావు ఉక్రోషంగా అన్నాను నువ్వు పెద్దదానివి కదే ముందు నువ్వే నేర్చుకోవాలి అది చిన్నది నీ తర్వాత అదే చేస్తుందిలే అమ్మ సర్ది చెప్పింది నన్ను చిన్నదానిగానే ఉంచాల్సింది నన్ను అసలు ఆడుకోనివ్వకుండా చెల్లాయికి తలదువ్వు చిన్నదాన్ని నిద్రబుచ్చు గిన్నెల సర్దు ఇల్లు ఊడ్చు అంటూ అన్నీ నాకే చెప్తావు కోపంగా కాళ్ళు నేలకేసి కొడుతూ అన్నాను ఇంతలో మా అమ్మ వచ్చేసింది ఏమిటే ఆ చిందులు పెద్దదానివే గాని బుద్ధి మాత్రం లేదు ఇలాగే నా మాట్లాడేది నెమ్మదిగా అనుకోగా ఉండొద్దు అంటూ కోప్పడసాగింది ఏడ్చుకుంటూ లోపలికెళ్ళి అమ్మ చెప్పిన పనులు చేశాను అలా వాదిస్తూనే పెద్దదానికి వాదన పెరిగింది ప్రతిదానికి పోట్లాడుతోంది అనిపించుకుంటూనే మరో ఐదేళ్లు గడిచాయి కాలేజీలో చేరాను కొత్త సింగారాలు కొత్త ఉత్సాహం ఉల్లాసంగా మిత్రులతో కబుర్లు పెరిగాయి ఒకరోజు కాలేజీ మిత్రులు మా ఇంటికి వచ్చారు అందరం ముందు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకొని నవ్వుకుంటూ గడిపాం మా మా అమ్మ ఒకటి రెండు సార్లు వచ్చి చూసి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది ఓ గంట కూర్చొని టీలు తాగి మా స్నేహితురాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత మొదలైంది క్లాసు ఏమే నీలు ఏమిటా ఏకైకలు పకపకలు ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నామనే జ్ఞానం లేదు మీ స్నేహితురాళ్ళు సరే నీకు బుద్ధి లేదా అంటూ అమ్మ ఏమిటే నీళ్ళు వాళ్ళంతా నీ కాలేజీ స్నేహితులా ఆ డ్రెస్సులు ఏమిటే అచ్చం సినిమా వాళ్ళలా వేసుకున్నారు నువ్వు అలాగని వేసుకునేవు గనక మా నెలల్లో ఎవరూ అలా వేసుకోలేదు ఇంటికి పెద్ద పిల్లవి నువ్వు చక్కగా బుద్ధిగా ఉండకపోతే రేపు నీ చెల్లెళ్ళు అలాగే ఉంటామంటారు జాగ్రత్త అంటూ బామ్మ హెచ్చరికలు జారీ చేశారు ఇంతకీ మా స్నేహితులేమి మిడ్డీలు షార్ట్లు వేసుకోలా చుడీదార్లు లెగ్గింగ్స్ టాప్లు వేసుకునే వచ్చారు వాటికి కూడా వీళ్ళ వంకలే ఒళ్ళంతా కనబడేలా ఏం వేసుకోలేదుగా విసుగ్గా అరిచాను నోర్ముయ్ పెద్ద చిన్న లేదు అమ్మ కసిరేసింది వాదనలు కోపాలు అలకలు అంతలోనే బాధపడుకు నీళ్ళు పెద్దదానివయ్యావు ఇంట్లో నువ్వే పెద్దమ్మాయివి అందుకని ముందు జాగ్రత్త కోసం అలా చెప్తుంటామంతే అంటూ అమ్మ బొజ్జగింపులు నడుస్తూనే ఉండేవి పెద్దమ్మాయి పెద్దమ్మాయి అంటూ నాకేనా ఆంక్షలన్నీ రాజీలాగా చిన్నారిలాగా నేను ఉండలేనా అని లోపలే చెల్లెళ్లతో పోల్చుకుంటూ అలా అలా రోజులు గడిచేవి రెండేళ్ల తర్వాత పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టారు ఇక బామ్మ నీతి బాధలు పెరిగాయి నెమ్మదిగా మాట్లాడు పొందికగా కూర్చో ఇలా అలా అంటూ చెప్తూ ఉండేది చూపుల్లో తలంచుకొని కూర్చున్నా కానీ కుతూహలం నిలవనిస్తేగా పక్క నుంచి ఓరగా అబ్బాయిని చూశా చాలా బాగున్నాడు లోపలికి వచ్చాక అమ్మకి అబ్బాయి నాకు నచ్చాడని చెప్పేశా వాళ్ళు ముందే చెప్పినట్లున్నారు ఇక ఇల్లంతా పెళ్లి సందడి ఒకటే హడావిడి అమ్మ మామ్మ పెళ్లి పనుల్లో మునిగి తేలుతుంటే రాజీ మెల్లగా నా దగ్గరకొచ్చి అక్క బావగారు ఆ ఇంటి పెద్ద కొడుకట నీకు తెలుసా అంది అయితే అయోమయంగా అన్నాను మరి నువ్వు ఆ ఇంటికి పెద్ద కోడలుగా వెళతావు మరి నీ మరుదులు ఆడపడుచు వీళ్ళందరినీ నువ్వే చూసుకోవాలి అని బాంబు పేల్చింది నా గుండె ఆగినట్లయింది ఇక్కడ పెద్ద కూతున్నని ఆంక్షలు అక్కడ పెద్ద కోడలినా ఏం కర్మరా భగవంతుడా తలపట్టుకున్నాను మర్నాడు అమ్మతో మాట్లాడుతూ అమ్మా మా అత్తగారింట్లో నేను పెద్ద అవుతానుగా మళ్ళీ అందరి బాధ్యతలు నాకే అప్పచెప్తారా ఎలాగమ్మా నేను ఈ పెళ్లి చేసుకోను అన్నాను అదిరిపడింది అమ్మ ఇలా అంటున్నావేంటే పెళ్లి దగ్గరకొచ్చింది మంచి సంబంధం అబ్బాయి నీకు నచ్చాడన్నాకే కదా ముహూర్తాలు పెట్టుకున్నాం ఇప్పుడేమైంది కోపంగా అంది అదే పెద్ద కోడలనవుతానని భయం కసిగా పెద్ద అనే పదాన్ని నొక్కి పలికాను నవ్వింది అమ్మ నీ మొహం పెద్ద కోడలు అంటే బాధ్యతలు ఒక్కటేనా ఎంత గౌరవము హుందాతనము ఉంటాయి అందరూ అన్నీ నీకు చెప్పి నీతో సంప్రదించి చేస్తుంటే ఎంత దర్జాగా ఉంటుంది ముందు ముందు నీకే తెలుస్తుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని వెళ్ళి పడుకో అనేసి అమ్మ పనిలో పడింది ఏమిటి పెద్దది ఏంటో రుసరుసలాడుతూ వెళ్తోంది అని బామ్మ అమ్మని అడిగింది ఏముంది పెద్దది అంటే దానికి నచ్చదు కదా ఇప్పుడు అత్తగారింట్లోనూ పెద్ద కోడలినేనా అని చిరాకు పడుతోంది వివరించింది పెద్ద పిల్లే గాని దానికి ఇంకా వివరం తెలియదే పెద్ద కోడలంటే ఎంత మర్యాద ఎంత మన్ననా అంటూ వాకిట్లోకి వెళ్ళింది బామ్మ వైభవంగా పెళ్ళైపోయింది అత్తవారింటికి వచ్చేశాను అత్తమామలు ఇద్దరు మరుదులు ఒక ఆడపడుచు మా ఇద్దరితో కలిసి ఏడుగురం ఎప్పుడు ఇల్లంతా ఒకటే సందడి చిన్నగా అందరితో కలిసిపోవడానికి అలవాటు పడ్డాను క్రమంగా ఆడపడుచుకు పెళ్లి చేసి అత్తారింటికి పంపేశాను ఇద్దరు తోడుకోడళ్ళు వచ్చేశారు అప్పుడు మొదలైంది మళ్ళీ నా పెద్ద బాధ అన్నిటికీ అందరూ పెద్ద కోడల్ని అడగండి అనడమే పెద్ద కోడలు వంట బాగా చేస్తుంది అని అత్తగారు అన్నారట ఇహ చిన్న కోడళ్ళు వంటింటి వైపు రావడం మానేశారు ఎప్పుడన్నా పిలిచినా సాయం చేయమని అడిగినా వద్దులేండి అక్కయ్యా మన అత్తమామలకి మీరు చేస్తేనే ఇష్టం అనేసి హాయిగా వాళ్ళ గదుల్లో భర్తలతో ముచ్చట్లాడుకునేవాళ్ళు నేను మాత్రం వంటింట్లో మగ్గిపోతూ ఉండేదాన్ని మళ్ళీ ఈ పెద్ద పెద్దరికం అన్ని విషయాలకి ఉండదు ఏదైనా కొనాలన్నా ఇంటికి ఫర్నిచర్ వంటివి తెస్తున్నా ఎవ్వరూ నన్ను ఒక్క మాట అడగరు అక్కడ నా పెద్దరికం ఏది ఉండదు పిల్లల్ని ఏం చదివించాలో ఎలాంటి బట్టలు కొనాలో లాంటి వాటికి నా సలహా అక్కర్లేదు మాట వరసకే పెద్ద కోడలు పనిలో ఏదన్నా తేడా వస్తే ఇంటికి పెద్ద కోడలివి ఆ మాత్రం తెలీదు అని చిన్న కోడలు ఏమీ చెయ్యకపోతే పెద్ద కోడలివి నువ్వు చెప్పి చేయించుకోవద్దు అని అనడానికే నా పెద్దరికం అంతే ఉద్యోగార్థులై అందరూ తలోదిక్కు వెళ్ళిపోయాక మేము వేరే ఊరు వచ్చేశాం అత్తమామలు అక్కడే ఉండిపోయారు బయలుదేరే ముందు అమ్మా నీళ్ళు అప్పుడప్పుడు వస్తుండండి వాళ్ళంటే చిన్నవాళ్ళు నువ్వు పెద్ద కోడలివి రేపు మాకు అన్నీ జరిపాల్సింది మీరే అంటూ మరో పెద్దరికపు బాధ్యతని గుర్తు చేస్తూ పంపించారు కాలం గడిచిపోతుంది ఒక్కొక్కరిని తనలో కలిపేసుకుంటూ వేగంగా సంవత్సరాలు తిరిగిపోయాయి అత్తమామలు భర్త కూడా ఆ వేగంలో కనుమరుగైపోయారు నా పెద్దరికం నన్ను అత్తగారిని నానమ్మని చేసేసింది ఇప్పుడు అందరూ పెద్దవారు మీరున్నారుగా పిన్నిగారు సుమని మాతో తీసుకెళ్తాం అంటూనో పెద్దమ్మగారు ఈ పచ్చడి ఎలా పెట్టాలో నేర్పిస్తారా అంటూనో నా పెద్దరికాన్ని శాశ్వతం చేసేశారు ఇంత పెద్ద బాధ పడిన వాళ్లకే తెలుస్తుంది అప్పుడప్పుడు పెద్ద అనగానే నేను చిరాకు పడ్డం మా అబ్బాయి చూస్తూనే ఉంటాడు అందుకే సారీ చెప్పాడు ఓరి భగవంతుడా వచ్చే జన్మలోనైనా నన్ను చిన్నపిల్ల చిన్న కోడలు అనుకునేలా నేను చిన్నబోకుండా ఉండేలా చూడు స్వామి అనుకుంటూ ఒత్తుల బుట్ట సర్దేసి ఇంట్లోకి వెళ్ళాను ఇదండి ఈ పెద్దావిడ అనుభవించిన పెద్ద బాధ మరి మీకు ఈ కథ ఎలా అనిపించింది కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఉంటానండి